ఏఐటీయూసీ 16వ రాష్ట్ర మహాసభలు గోదావరికని కేంద్రంగా ఆగస్టు 25 26 27 తేదీలలో నిర్వహించనున్నామని కార్మిక వర్గం ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. జీడీకే 1 ఇంక్లైన్ గనిపై బుధవారం ఉదయం షిఫ్టులో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ ఆగస్టు 25న కార్మికులతో కలిసి పట్టణంలో మహాప్రదర్శన బహిరంగ సభ 26 27న డెలిగేట్ల మీటింగ్ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు అన్ని గనులపై ఫిట్ కమిటీలను వేసుకుని బ్రాంచ్ మహాసభ కోరుకోవడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలను కార్మిక వర్గం తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 25 26 27 తేదీలలో గోదావరికంలో జరుగుతూ ఉన్నాయి. 25వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా ఇక్కడ పాల్గొని మహాప్రదర్శన బహిరంగ సభని జరపడమనే జరుగుతూ ఉంది. 26 27 తేదీలలో కార్యకర్తలు డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుంది, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈ లోపులోనే అన్ని బావుల మీద ఏఐటీసీ పిట్ కమిటీలు ఏర్పాటు చేసుకొని పిట్ సెక్రటరీలని పిట్ కమిటీ మెంబర్లని ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని తర్వాత బ్రాంచ్ మహాసభలు జరుపుకొని బ్రాంచ్ కార్యదర్శులని నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏదైతే యూనియన్ మహాసభలు ప్రజాస్వామ్యంగా కార్మికుల నుండి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ రేపు కొన్ని సంఘాలు చూస్తూ ఉన్నాం, ఈయన్ని పిట్ సెక్రటరీగా నియమించిన, ఆయనకి బ్రాంచ్ సెక్రటరీ బ్రాంచ్ ఆఫీస్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినాం అని ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటారు, అంటే లీడర్లు ఇస్తారు. కానీ మన ఏఐటీసీకి కార్మికులే అందరు కలిసి నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంగా జరుగుతుంది, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఈసారి సింగరేణి ఎన్నికలు ఉన్నాయని కొంత వాయిదా పడింది, కొంచెం ఆలస్యం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ మహాసభలని పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించాం. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులందరికీ కూడా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ గేట్ మీటింగ్ ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మంటి ఎల్లగౌడ్, ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, సంఖ్య అశోక్, గండి ప్రసాద్, ఎస్ వెంకటరెడ్డి, ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్, బోగ సతీష్ బాబు, మానాల శ్రీనివాస్, కలవేని రాజేష్, ఉప్పులేటి తిరుపతి, గన్నెల్ర చంద్రయ్య, గుండు శంకర్, పొట్ట సురేష్, కె కుమార్, కొప్పుల లింగయ్య, సిర మల్లికార్జున్, పెరమల్ల రమేష్ గౌడ్, వీరవేణి మల్లయ్య, గంగారపు చంద్రయ్య, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH, పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330, 8142789678, 9010977664.